నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవిత పోటాపోటీ కార్యక్రమాలతో రచ్చ చేస్తున్నారు దీంతో జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ అరవింద్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు కవిత పసుపు బోర్డు కోసం అరవింద్ ఢిల్లీలో అసలు ప్రయత్నాలే చేయలేదన్నారు పసుపు రైతులను అరవింద్ దగా చేశారని ఆమె మండిపడ్డారు ఈ క్రమంలోనే అరవింద్కు వ్యతిరేకంగా జిల్లాలో ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి తాజాగా ఆర్మూర్లోని అరవింద్ నివాసం ముందు పసుపు బోర్డు రైతులు నిరసనకు దిగారు ఎంపీ ఇంటి ముందు పసుపు కొమ్ములు పోసి నిరసన తెలిపారు పసుపు బోర్డును సాధించలేని అరవింద్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పసుపు రైతులు ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కడం జిల్లాలో కాకరేపింది అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఊహించని నిరసన శగ తగిలింది నిజామాబాద్ నగరంలోని కవిత ఇంటి ముందు హమాల్ వాడి వాసులు ఆందోళన చేశారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి ఇవ్వలేదని ఆరోపించారు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవిత ఇంటి ముందు బస్తీ వాసులు ఆందోళన చేయడం కలకలం రేపుతోంది కల్వకుంట్ల కవిత అమెరికాలో నీ గోల్డెన్ డేస్ను ఓసారి గుర్తు తెచ్చుకో అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగానే తాజాగా ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికాలో ఓసారి ప్రమాదానికి గురైతే ఆసుపత్రి ఖర్చులు కూడా భరించలేకపోయిన రోజులు నీకు గుర్తున్నాయా అంటూ ప్రశ్నించారు ఇవాళ నీవు మీ కుటుంబమంతా లక్షల కోట్లకి ఎదిగింది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టారు నువ్వు వేల కోట్లు సంపాదించావు ఇదంతా కొండాపూర్లోని నీ బ్యూటీ పార్లర్ వల్లే సాధ్యమైందా చెప్పు అయితే నేను కూడా అదే బిజినెస్ ఆలోచిస్తా మీ తండ్రి కేసీఆర్ అలవికాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను రాజకీయంగా ఇంటికి పంపాను రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో కూడా అదే చేస్తానని సవాల్ చేస్తున్నా కనీసం నీ ఆత్మ కూడా అప్పుడు ఇక్కడ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్